కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబ సభ్యులు మాదాపూర్లో ట్రాఫిక్ పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే సతీమణి విమలాభానుతో పాటు కూతురు అల్లుడు ఉన్నారు. మహిళల్ని నెట్టడం కరెక్టా, కేసీఆర్తో చెప్పి సస్పెండ్ చేయిస్తానంటూ ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబ సభ్యులు. పోలీస్ కే హాథ ఉఠానా గాలి దేనా వచ్చా పోలీస్ అరే పబ్లిక్ పబ్లిక్ క్యా మాలూమ్ మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులతో జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వాగ్వాదానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, ఈ గొడవకు కారణం ఏంటి? ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారా? కవిత, ఈ సంఘటన వాస్తవంగా కానామెట్ వద్ద జరిగింది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానామెట్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు కొన్ని వాహనాలను అక్కడ ఆపడం జరిగింది. రూట్ క్లియరెన్స్ సంబంధంలో వాహనాలను ఆపినప్పుడు ఉదయభాను కుమారుడు ప్రసాద్ వాహనం కూడా అక్కడ అదే వస్తువు లైన్ లో ఆగింది. పోలీసులు తమ వాహనాన్ని అన్యాయంగా ఎక్కువసేపు ఆపారంటూ ప్రసాద్ వచ్చి అక్కడ పోలీసులతో గొడవ పడ్డాడు. గొడవ పడినప్పుడు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ప్రసాద్ వినకుండా ఘర్షణ వాతావరణం దిగడంతో అక్కడ పోలీసు ఇన్స్పెక్టర్ అంటే విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి మీద దాడి చేసి అతని కాలితో తనటం జరిగింది. అంటే ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రసాద్ ను అదుపులో తీసుకుని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇది జరిగిన కొద్ది నిమిషాలకే ఉదయభాను మా ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబ సభ్యులు, భార్య, తర్వాత కూతురు, ఇతర అల్లుడు తదితరులంతా కూడా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి దగ్గరికి గొడవ పడ్డారు. మీరు ఎట్లా పోలీస్ స్టేషన్ కు పంపిస్తారు అతన్ని అని చెప్పేసి గొడవ పడుతూ చేయబట్టుకున్నావు నా చేయబట్టుకున్నావు అన్న ఆరోపణని చేసి కేసుని ఉల్టా కేసు అంటే వేరొక కేసు పెట్టి అతన్ని కార్నర్ చేయడం కోసం వీళ్ళు కూడా ప్రయత్నించినట్టు చాలా స్పష్టమవుతుంది. ఈ వీడియో ద్వారా మనం ఏబిఎన్ లో ఎక్స్క్లూజివ్ గా మనం ప్రసారం చేస్తున్న వీడియో ద్వారా ఉదయభాను కుటుంబ సభ్యులు పోలీసుల మీద ఏ విధమైన ప్రెజర్ తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి నేను సస్పెండ్ చేస్తాను, అవసరమైతే డిస్మిస్ చేస్తానని చెప్పేసి కూడా విధి నిర్వహణలో ఉన్న అధికారిని ఏ విధంగా బెదిరించారన్నది కూడా చాలా స్పష్టమవుతుంది. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికీ మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రసాద్ ను మాత్రం ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యుల మీద తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత, సత్యనారాయణ. మీరు చేపెట్టున్నారు.